వేసుకుంటున్నా. రోజు తప్పకుండా వేసుకో, వేసుకుంటేనే నీకు మంచిగా అవుతుంది, మంచిగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు బిడ్డ. ఏం తమ్మి శుకరైన పంచాయతీ అడిగి పోవాలి బిడ్డ. సరే పోదాం లక్ష్మి, పోదాం అమ్మందులుకోండి బిడ్డ, అమ్మందులుకోండి అడిగి పత్రికాడికి పోవాలి శుకరైన వచ్చి చెప్పాడు పంచాయతీ. అడా ఏడవ కుర్రి ఏగిడత పడకుర్రి. అరువు కథ లేని పంచాలు కథలు. అరే అందరు వచ్చినట్టేనా? అందరు వచ్చినట్టే. ఈ పంచాలు అంటే ఎవరు ఊళ్ళో అత్తలేడు. పెద్ద మనుషులు ఏడా, వాళ్ళు వాళ్ళని రమ్మంటారు, వాళ్ళ కోపం ఎవరిని రమ్మన్నా మీరు మీరు మంచిగా ఉంటారు, మా దగ్గర మేము రావాలన్నారు. ఇక మీరంటే మా దగ్గరలో పట్టుకుని వచ్చి సార్ ఎవడ నత్తున్నారా మీ పంచాలకు? రాను రాను మా బతుకు అధ్వానమైన పంచాయతీ చెప్పడానికి పెద్ద మనుషులు కూడా వచ్చేదాకా లేదు. అంత కైకేశం ఉన్నది, అంత సీతకమ్మరేశం ఉంది మరి. అదే మంచి పనులు బాగా చేస్తారు. మళ్ళీ ఇది కష్టం, మళ్ళీ ఇదేనా? మేము ఎందుకు కష్టమో, మేము ఆగురు, మీరు మీరే ఉన్నారా ఊళ్ళే? అది కాదే లింగమన్న, పొద్దున్న నుంచి 10 మంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాం. మీరు గిట్టరా గట్టరా అని చెప్పేసి మనుషుల దిక్కు మనుషుల మాట. రేపు పొద్దుగాల సత్తనమంటే కూడా రేపు పొద్దుగాల ఎవడో మనుషులు వస్తుంది కూడా వచ్చట్లేదు. జరా 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 ఎవడతారా సీటుకి మడి పెట్టుకుంటే చిన్నదానికి వెళ్ళారా పెద్దాం వెళ్ళారా? మీరే ఉన్నారా ఊళ్ళే ఉన్నారా? మాకెంతమంది దాన్ని రాదు బుద్ధి, ఈడ కూడా మళ్ళా రేపు పోసనా చెప్పరే చిన్న చెప్పు ఏంది అసలు, ఏంది నొల్లి, ఏంది పంచాది, ఏంది? మొన్న గెట్లు పెట్టుకొని పోతే ఒకళ్ళు ఒకళ్ళు జరుపుకున్నారు అని నొల్లి తయారు చేసింది. ఇంటి మళ్ళీ నొల్లి తయారు చేసుకొని మస్తు కొట్టుకున్నారు, అన్నదమ్ములు కొట్టుకున్నారు, యారాళ్ళు కొట్టుకున్నారు. ఆఖరికైతే మా బావని నూకేసింది, నూకేసి తడ్డం పడ్డాడు. మళ్ళీ తెల్లార వరకు నిమ్మకాయలు నేను మళ్ళీ ఒక నొల్లి తయారు చేసింది. మళ్ళీ నొల్లి తయారైనాక ఇప్పుడు ఇక్కడికి మీ పెద్ద మనుషుల దగ్గర కన్నా పోరామని వాళ్ళు మనోళ్ళు కదా కొంచెం మనకు చెప్తారని వచ్చినాము. అంతేనా? ఏమి ఆనా నుంచి ఏమైనా పూలలొల్లు మన్ను మజామని వీడు గెట్టు తరిపిడు, వాడు అజ్జేసిడు, వాడు గడ్డి ఎత్తుకపోయిండు, అల్లం పెళ్ళం పూల కట్టి ఇరికే కట్టిన పుల్లు ఇరికాయని ఇదే పని అంత మీద చూస్తారు కదా బిడ్డ, పక్క పండే ఉండి అది మీద చూడనప్పటి ఏదో ఇంటికాడ నిమ్మకాయల పసుపాట మొన్న పొద్దు పేద బొబ్బ అయింది. మళ్ళీ తెల్లరంగా మళ్ళీ బొబ్బ ఎవరు రమ్మంటే వస్తలేరు, మీ పంచాయతీకి ఎవరు రావన్నారు. ఇక మనడం మనం మీరే చెప్పు ఏం చేద్దాం తమ్మి, ఉన్నది మా బతుకు మరి ఏం చేద్దాం, మా చుట్టం పాడుగా చెప్తే ఏం చేద్దాం స్వామి? ఏంది ఏంది నుల్లి మళ్ళా ఏంది ఉన్నది అన్న? మా అంతల మేము పోయి మా పొలంలో మేము గడ్డి దగ్గర ఒక దగ్గరికి వేసుకుంటాను. దగ్గరికి వేసుకుంటే అప్పటికీ మరి 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 మన గొర్రకడ చూసాడు చూస్తారు సార్సాడికి వెళ్ళి చూసిరు. సరే ఇక మన పని అయితే మనం చేసుకున్నాం కదా అని చెప్పేసి నువ్వు ఇక్కడికి నూకినా ఎండ పాడగానే ఎండ బాగా కొట్టబట్టే కదా, పెయ్యంత సిట సిట పెట్టబట్టి సరే ఎండ సెలవడ్డాక ఒక్క దగ్గరికి వేద్దామని ఆయనతో నా పెళ్ళాన్ని అడిగిద్దరం కలిసి ఇక అలా తిని చేసి పెద్ద కింద కూర్చున్నాం పాయని చెప్పేసి ఆయన అడిగి వెళ్ళి బయలుదేరిపోయినా. పోయి తింటేనే ఉన్నాం, తినుడు నేను ఒక్క బుక్క పెట్టుకుంటున్నా లేదో, బాడు కావు లమ్మిడి కొడుక లంజ కొడుక అనుకుంటు నోట్లో నోట్లోకి వచ్చినట్టు ఎట్లు వస్తే అట్లా తీసుకుంటా తీసుకుంటా తీసుకుంటూ వచ్చి కదా దాన్ని మంచి ఆయన మండ తీసి ఆయన అన్నంలో పోసిండ్రి. మేము అన్నది లేదు చేసేది లేదు కాదే, గెట్టు జరిపినామని ముచ్చట వచ్చి మాతోని మాట్లాడేది. మాట్లాడేటోళ్ళు మాటతోని మాట్లాడాలి, ఏదన్నా ఉంటే మీ అసంటే నలుగురు తీసుకురావాలి, మమ్మూ తినేది అన్ని అన్న ఏం చేసిందే గీ ఆడు కానీ తెల్లారి లేస్తే 4 మెతుకులు అడిగినా నోట్లే పోతాయా? బావ అన్నది లేదు, మద్దలు అన్నది లేదు, బావ దగ్గరికి మద్దలు వచ్చి మాట్లాడే లెక్క ఉంటుందా? మన ఇండ్ల గట్ల వచ్చి మాట్లాడు ఉంటుందా? చెప్పురే వచ్చింది బావ అన్నది జుత్తు లేదు ఏం లేదు, పిడాత అన్నంకి నోట్లో కలిపింది లేదు ఏం లేదు, పోసింది ఇట్లా పోసింది ఏమిటికి అన్నవల మట్టి వస్తుంది? సరే మేమంతా దొంగలమే, మేమంతా లంగలమే, నీ భూమి అంతా మేమే దున్నుకొని తింటాను,
నేను దున్నుకున్నప్పుడు నువ్వేం చేయాలి, ఓ నలుగురిని తీసుకురావాలి, మూతి వీటిల్లా నీయాలి. అదేమతి నా మొగన్ కంతవులు అన్నంలో మన్ను వేయడానికి, అదేమతి దానికి ఎంత అధికారం ఉంటుంది నా అన్నంలో మన్ను పోయడానికి. ఇప్పటికీ 10 సార్లు పంచాయతీలైనా కూడా సిగ్గు శరం ఏం లేదు, ఆ ఏం లేదు. అత్తారు పంచాయతీ అంటారు లొల్లుడు, వాళ్లకు ఉన్నమా అరాజులు. పంచాయతీలు అంటే తిరుగుతారు, పడవులు అంటే తిరుగుతాడు. ఇగో ఇయ్యాల పంచాయతీ అనే వరకు తాగడం లింపేది ఉండాలి చేయలేనే వాయ్. అవి గట్లా అమ్ముకుంటేనే ఇంట్లోకి అటో ఇటో చిల్లర ఖర్చులు ఎలా పట్టే. రోగాలు రోగాలు అని రోగాలకే సగం అయ్యే నా కొడుకు పానం మంచి లేక చేసి అంతా అటే పెట్టవారిది. కడిక్కాయల పోరడు ఉండే ఎట్లా 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 అని ఇదంతా ఇలా తీసుకుంటాను. ఏదన్నా ఉంటే పెళ్ళ మొగడు మా నిమ్మలంగా మాట్లాడాలి. వీని అంటాడు, ఓ బుచ్చగల్లోడా నువ్వు పుట్టింది గాయకే, ఈయన పుట్టింది గాయకేనే, బుచ్చగల్లోడు ఎట్లా అవుతాడు, నువ్వు అంత సిరివంతం అయితే నీ డబ్బుని మలిసి పెట్టుకో, నువ్వెవరు అనడానికి రారా పోరా రారా పోరా. తూ నీ బతుకు చేయడా నీ చుట్టూ అందరూ నువ్వు ఇంటి చుట్టూ వాళ్ళు అందరూ ఉంచిన నీ చిగ్గురాలే ఏమిటుకుంటారు. నేను చేసిన దొంగతనం ఏంది, నేను చేసిన లంగతనం ఏంది, నన్ను ఎందుకు చూస్తారే. నీ కైకేశం వేసి నువ్వు అందరి దగ్గర తిట్ల పడత్తు, నువ్వు అందరి దగ్గర దొబ్బుల పడత్తు. ఏమిటి మాట్లాడతారు, నిమ్మకాయలు అంటారే. మేము లొల్లి పెట్టుకున్నాం, మా పెద్దమ్మ కింద పడ్డాడు, అడ్డంక లేపినాం. మా అత్తమ్మ మా వాళ్ళనో మాట తిట్టిర్రు, మమ్మల్ని మాట తిట్టిర్రు. చప్పుడేక పోయినాం పొద్దున్నాక గడ్డి నూకి నూకి చేతన కాక చప్పుడే పోయి మలుచుకొని వండుకున్నామే. ఇక ఒక తెల్లరికి చేత కాల లేసేందుకు ఆయన మేము ఇంకా లేవనే లేదు. ఓ ఈ రసం వేసింది ఆడిది, ఈ రసం వేసింది వచ్చింది, లేరో 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 అని తలుపులు కొడతారు. మా మామ వచ్చి తలుపులు కొట్టంగానే నేను నిద్రలకి వెళ్ళి లేచి వచ్చి తలుపులు తీసే వరకు ఇక పెండ్ల మొగడు ఈడికి ఇంత తెగుతారు. మమ్మల్ని చంపుతారా, మమ్మల్ని బొంద పెడతారా. చంపేయాలని ఎందుకు నిమ్మకాయలతో ఎందుకు చంపుతానే, బొడ్డి ఎందుకు చంపుతా నేను నిమ్మకాయలతో. డైరెక్ట్ వచ్చి చంపేది ఉంటే చంపుతావా చెప్పించుకోట్టు, చీర కట్టించుకోట్టు, చెప్పులు పడేసి ఊరంతా తిప్పు. రుజువు గవాయలేదానికి నువ్వు ఎట్లా మాట్లాడుతావు చెప్పు. ఇగో గీత జరిగింది, మట్టి పుణ్యానికి మాతో లొల్లి పెట్టుకున్నారు. ఆ గెట్టు మీద మన్ను పోయా, గెట్టు మీద జరిపింది లేదు, మన్ను లేదు, హార్వెస్టర్ వచ్చింది, అది ఎటు తీసిందో ఎట్లా పోయిందో మాకైతే చెట్టు కింద ఉన్నా మాకైతే ఏ పాపం తెలియదు. ఇగో గిది జరిగింది, పెండ్ల మొగుడు ఒక్క తీరిగా కడిగిన వాళ్ళు కడిగినట్టు పెద్ద మనిషి నూకేసిండు గీనే గాయనే మన ఏంటిది కడుపులో పెట్టిన కొడుకు అంటే ఎక్కువ చూసుకుంటారు. నీకు పెండ్లం లేదు, నీకు పెళ్లి లేదు, నీకు పేరెంట లేదు అంటారు. గీనకు అవసరమేనా ఇప్పుడు? రేపేమన్నా అయితే ఇద్దరం పెట్టాలి నా పెట్ట పెద్ద మనుషులు అనే మాట మర్యాదేనా, చదువుకున్నావా లేకపోతే గాడి పనులేనవా చెప్పు. అత్త కూడా కనీసం ఆడు మొగాలు చూసిన దిక్కు ఉండదు. పెద్ద కొడలు పెద్ద కొడలు అంటే ఇంటికి ఇంటికి ఎంత ఓపి బండకి ఎంత ఒప్పుకుండా అంత ఓపికృతం చేసుకుంటా అత్త అంటే గిరి నిన్నాక మొన్నకి గిరి మాట్లాడతా నన్ను రాగా అవునా అట్లా కాదు. ఒక ఇంకొక నిమిషం చెప్పేదాన్ని ఒకగాను ఒక కొడుకు ఇయ్యాలి ఇయ్యాలని మా అమ్మ ఇంత తిప్పలు పెడతాను. ఇయ్యాల పొద్దుగా మా అన్నని రమ్మన్న వాడిని తీసుకోవాలి మమ్మన్న చంపుతారు వీళ్ళు బతుకుని నా పోరాన్ని ఏమేమి దీనికి నా పోరాన్ని నా కండ్లు దీన్ని అలంగొద్దానా దీన్ని పెంచంగొద్దానా. ఇగో గిది మా బాధ మీరు చెప్పిన చెప్పాలి సప్పుడు చేయాలి. మీరు కూడా వాళ్ళు ఏం మీరే ఏది ఉన్నా చనిపోరు ఏం సప్పుడు చేయరు మీరే ఏం సప్పుడు చేస్తారు. కాదే మా పని మేము చేసుకుంటానికి గడ్డి నూపుతానికి వచ్చినాం, కాసేపు గడ్డి నూపినా నేను లేవంగానే వచ్చిన ఈయన ఇంటికాడు ఉన్నాడు ఇంత సర్ది పట్టుకొని వచ్చిండు. అరే వెనుక ముందు అయితే ఇంట్లో చేసుకోవా అనే మూడన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు సాయం చేసుకోరా వచ్చినాం. వీళ్ళు వెనుక సీరు వచ్చిండు వాళ్ళు తింటాలో తాగుతాలో మాకు సంబంధం లేదు. మేము పొద్దున్న నుంచెళ్ళు ఉన్నా ఎండకుండా అన్నం తిండు సారే అంటే వచ్చినాం, చెట్టు కింద కూర్చున్నాం అని వస్తారుగా ఈడున్న గెట్టు రై తీసుకోపోయి గాడ పెట్టిండు. మరి మన గెట్ల మనమే జరుపుకున్నాం కానీ పరాయుడు అయితే మూడో ఒంటికి సందే జరుపుతా నేనైనా జరపాలి జరిపితే నువ్వు అన్న జరపాలి. మరి ఎవరు జరుపుతారు, ఎవరికేం అవసరం. వచ్చినాం అడిగినాం నువ్వు ఆడదాను వారా, నువ్వు కొంగు నువ్వు పిల్లలు ఎగెత్తే ఊరికి వచ్చినవరా, నువ్వు పిల్లల మాటలు పట్టుకుని ఉండవురా, నువ్వు గంటలు తిప్తావురా కూరలు తిప్తావు, ఇవన్నీ ఏం అక్కడికి మాట్లాడతారు అంటే వాళ్ళు మా కడుపు మీద కొడితే తప్పు లేదా. మీరు ఏదో ఆవేశం మీద కొంతసారి తప్పే కావుతున్నాడు అన్నవాళ్ళ మట్టి పోసుడు పోసిన మరి మీరు మా కడుపు మీద కొట్టే ఎవరు చూడాలి. అనంతరం అయిపోయింది ఇంటికి వచ్చినాం, ఇంటికి వచ్చినాక ఉరికొచ్చలేము మేము చేయడానికి ఉన్నాం.
దెబ్బ దగ్గర కొచ్చులు నిచ్చిన కొడలు ఇట్లా నిచ్చిన కొడుకు ఇట్లా అన్నారు. మా అత్తను మా మామను పిలిచి ఇలా అన్ని చెప్పేటి అన్ని చెప్పుకున్నారు. మేము పొద్దుకలు నిమ్మల అన్ని ఇటీ పోయినాం పోతారుగా వాళ్ళు మా మీదికి. మరి మేము ఉత్తేన ఏమిటికి పోతాం అన్నవల మట్టి మాకేం అవసరం? మరి గెట్టు జరిపింది ఎవరు చూడాలి? సరేనే గెట్టు జరిపినామన్నది. ఒక్క నిమిషం, గెట్టు జరిపినామన్నది. ఇప్పుడు గిట్ల గెట్టు జరపమైన దున్నుకొని ఆ మట్టి అమ్ముకోని గిట్ల మేము బతుకుదివా? తెల్లారి రోజు పొద్దుగానున్నది, తెల్లారని ఉన్నది. ఇప్పుడు ఆ ఒక్క రోజుతోనే మునిగిపోయింది ఏం లేదు. మాకు తెలియకుంటేనే మీ అసలు పెద్ద మనుషులు తీసుకొచ్చి గిది వీళ్ళ బుద్ధి అని అనిపించిపోయాను. మీకు తెలియకుండా మేమెందుకు తీసుకొస్తాం? నేను చేసిన దాన్ని తప్పే కదా. మీకు తెలియకుండా మేమెందుకు తీసుకొస్తాం? జరుపుతాం పక్కన ఎందుకు బాగా దగ్గరికి అన్నం మట్టి పోతాం పోతాం. మీరు గెట్లు జరపండి, మా కట్ మీద కొడితే తప్పలేదా? అయిందే సరిగినది తప్పే. కోపం మీద పెద్ద మనిషిని నెట్టేసిండు. మా పెద్ద మామ కింద పడ్డాడు. మా మామ చెప్పే సమాధానం మా మామ చెప్పారు. మా అత్త చెప్పారు. మా అత్త చెప్పింది అయిపోయింది. పోయినా పొదుగు కాదు తెల్లారు గట్ల కచేరు కాడికి వెళ్తానా? మరి పిలిపించి చెప్తే మా నోట్లో ఉంచా మా నోట్లో ఉంచారు వాళ్ళ నోట్లో ఉంచా వాళ్ళ నోట్లోనే ఉంచుతారు అనుకున్నాం. మేము సపోర్ట్ చేయకుండా అన్నంలో మట్టి పోసింది. మరి తప్పే. కోపం మీద దేశం మీద పోసినాం. నువ్వు ఆడదాని పెట్టుకోరు అంటారు, నువ్వు లంగ కట్టుకోరు అంటారు అని నా మొగడు అంత ఆడిపోకులు అనుకున్నా. పొద్దుగా ఊకాలే ఏదో సమాధానం చెప్పి తెల్లారితే కచేరు కాడికి పిలుతారు. ఏదో ఒకటి అయితే పొద్దుగా తెల్లారితారు తుత్తారికి ముందట నిమ్మకాయలు పసుపు కుంకుమ ఎవరు పోతారు? పసుపు పొల్ల నిన్ను మొత్తం నాశనం చేయండి. పర్సనాన్ని కాదే నువ్వే పర్సనాన్ని. మరి ఊరు మీద పడి తిరుగుపో. నువ్వు గొడ్డు దాని వంటది అది ఆడితే కదా, అది పిల్లని కలినది కదా. నన్ను కొడుతుంటారా? నీకు పిల్లలు ఉన్నారా, జల్లలు ఉన్నారా, సంపాదిస్తాను అంటే మరి మాకు కాలే. మీరు ఏమైనా చేసి పెట్టుకునేదా? పొద్దుకొచ్చి భాగవతం ఊరికి ఊరు పడ్డారు నొలిబెట్టి అయిపోయింది. పిల్లరంగా నిమ్మకాయలు మన మసాలా అంతా చెప్పుకుంటే పెద్ద ఇచ్చేది పోతుంది. కానీ ఈ చెప్పే చెప్పారు ఉండదు. కానీ మీరు ఆలోచన చేసి జర ఏం చెప్తా చేయరు. ఎవడు ఒత్తడి ఇవ్వదారిపోతే అంత మన మనమే మీ జర ఎట్లా చేసి మీరు ఏమి ఇద్దరు ఒకటే బిడ్డ మీరు కట్ట అనుకో. ఇద్దరు కొడుకులు వాళ్ళు మాట్లాడినంత సేపు మేము కుయ్యమన్నాం పెద్ద మనుషుల దగ్గరికి వచ్చినంత మెల్లగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. గంటకు దగ్గర బొంత అన్నట్టు, గంటకు దగ్గర బొంత అన్నట్టు మా కుటుంబం నాలుగేళ్ల నుంచి నువ్వు గంట దీపంగా నీ మొగడు దీపంగా వద్దన్నా. నీ మొగడి చేత కాక నీ మొగడు దిప్పలేదు. బట్టలు రాదు బట్టలు విండిస్తూ అప్పటికి వాళ్ళు చెప్పారు. ఒక నిమిషం రశ్మి, నువ్వు వచ్చి ఏదో మరి నువ్వు కూడా వచ్చినావు. నేను ఏం చెప్పాలి అన్న? ఏంద్రా తెలిసింది చెప్పు. ఏంది కథ? నేను ఏం చెప్పాలి చెప్పు. నాకు ఒక ఆయన ఇంటికి ఇచ్చేసిర్రా. చేతులు తులుపుకోవడానికి నన్ను ఐనోడికి కానోడికి ఇచ్చేసిర్రా. ఏం చూసి ఇచ్చేసిర్రు? ఆయన కానీ వీళ్ళు ప్రేమ చూపెట్టకున్నా మొగలుగా ప్రేమ దొరుకుతుందని చప్పుడేకుంటున్నా. ఈడు నేను ఇంటికి వస్తే ఇది మా వదిలేదు పెద్ద వదిలే ఎదురుగా ఉరికెత్తాడు ఆపుతాడు అన్నగాడు. ఇది అది ఈడు ఈడున్నది అటు ముందు ముసుకొని చూస్తారు. ఇలా లెక్కలు అట్లా నానే ఇలా తోడ పుట్టిన ఏం సంతోషపడ్డానే. నాకు ఇంటికి అంత గౌరవం ఉండదు. ఆయన అడిపించను కాదు అదే ఆయన ఏం పాపం చేసి ఆయన పిల్లలు లేరు.
ఇద్దరు ఇల్లు అనుకోని ఇలా చేరిందని అనిపించారు. ఏదో కొడుకులు కొట్లాడతారని చెప్పి ఆమె నీకు వచ్చిండు. ముద్దలోని కొడతారా అని రేపు ఏమని పెట్టుకుంటారే. నేనేమని చెప్పాలి ఇళ్ళకు? నాకేమన్నా గౌరవం ఇచ్చిరా? నన్ను చేసుకున్న వాళ్ళకి గౌరవం ఇచ్చిర్రా? మీరు ప్రేమ చూపెట్ట పేదంగా మౌన దగ్గర దొరుకుతుందని చెప్పకుంటున్నా. ఆరు నెలలకు వచ్చారు అత్తలో నాకు ఏ ప్రేమ లేదు. ఓ పండుగ కత్తులు తృప్తి లేదు, ఓ పబ్బాని కత్తులు తృప్తి లేదు. మీరు ఇట్లా చేస్తారా నన్ను? నేను మీ తోడ ఉంటలేదు అదే. నేను ఏం చెప్పాలి? ఇల్లు ఇల్లు చిన్న తోడ ఉంటే నేను ఇళ్ళకి లేవా? ఏమో నాకంటే గజీలు కుట్టింది. అది రక్త సంబంధంగా నేను చూసుకోరాయే నన్ను? ఒక తట్టు ముడుచుకుంటే ఒక తీసి ముడుచుకుంటది. అయితే కాదా, మా సికాకులు మాకే ఉన్నాయి. నాకు ఎవరి మీద సికాకు ఉండదు, అందరి మీద సికాకులే ఆమె ఉంటది. ప్రేమగా మాట్లాడి మంచిగా ఇస్తే సంతోషమే అడవిలకు. పుట్టింది ఇల్లు పుంటి కూర తొక్కు పెట్టినా సంతోషమే అంటారు. ఎందుకు మటన్ సీకాలు తీసుకొచ్చి పెట్టాలి అడవిలోకి? ఏమన్నా ఇంట్లో ఇద్దరు కడుపులో ఉండికి ఇట్లా కొట్లాడితే ఎవరు చెప్పు? అలా ఎవరు ఉన్నారు మీరు కాకపోతే? ఏం వీళ్ళంతా తినారని ఉండలే కానీ వీళ్ళకు తినారు వాసన చెప్పాలంటే వస్తుండ ఊర్లే. నేను నలుగురు వెళ్తున్నాను. మీరు మీరు మీ మీ పాలల్లో అంటే అంత మన కొంత పాలల్లో అంతా ఇచ్చే తీయబట్టే. అరే మా ఇచ్చే పోతుంది చెప్తున్నారు అంత ఇదంతా ఏం లేదు. చక్కగా జాకులు ఆ జాకనే ఉంది. చూడపోరే ఇక్కడ కూర్చుంటే కాదు ఆ భూమి చావు చూడుది ఆ గెట్లు చూడుది. నిజంగా మేము కనుక పీకినట్టు నా మూడే కనుక చని పీకినట్టయితే మీరు ఏ శిక్షత శిక్షక మేము ఉంచుద్దాం. మీరు పోయి ఆ కొలిసి ఆ గెత్తి జరిగితే బరాబర్ కొలిసి ఆ గెత్తి వాడుకోండి. కొట్లాడుకుంటారా? మంచి చేసుకోవాలి. ఏమిటికి ఇప్పటికే మీ అన్నలకు మంచి రేటన్నా నువ్వు పెడతానవా? ఏమో మీరు కొట్లాట కొట్లాడుకుంటున్నా బుద్ధి మాట చెప్పదామని అంటున్నావు కోసం కానీ మరి ఇదే అన్నదమ్ములు కాదా? నీ అన్నదమ్ములు వాళ్ళు ఆలోచన చేస్తారు కదా సప్లై గురించి మీరే చూసి ఇక్కడ కాండీ ఇల్లు ఇద్దరికి మళ్ళీ కొట్లాడచ్చేటట్టు అయితే చూడకూడదు. చేరుదామన్నా చూసి
చూడు మరి ఆ గెట్టేడు ఉంది కథేడు ఉంది కారకానే మీకు కరెక్ట్ తెలుసా మరి అది ఉన్న భూమా తాత ముసరాల పేరు మీద చేసి వీళ్ళు తీసుకోవాలి అంటే ముసరాల పేరు మీద చేసి రేపు మళ్ళీ మళ్ళా తనకి అవ్వాలి కదా మరి మరి ఊకే నొల్లేదు లేదు మీరు చేసేంత కరెక్ట్ చేయాలి కదా నీకు పెద్ద బాబు ఏం చేసిండ్రా నీకేం చేసిన భూమి అన్నప్పుడు భూమి లేరు అది పిల్లలు చేరు నీకు ఎట్లా చేయబుద్ధిరా మీకు తెలివి లేదు చిన్న గడ్డగారం చేస్తా ఆడు ఎగబడతాడని తెలియదా మనుషులారా మీరు మనుషులు మనుషులు రంగ నరసింహ బొమ్మ నీకంటే ఎక్కువ ఇవ్వండి నీకంటే ఎవరు ఎక్కువ చూతలేరా